फ्रेंड्स नमस्ते वेलकम बैक टू लक्ष्मी पैराडाइज एला उन्नारू बागुन्नारू मीरंदरू नेनु चाला सूपर गा उन्नानंडी नेनु इवेला डीमार्ट वेल्लोच्चानु सो मीकु अंदरिकी अर्थमैपोयि उंटदी नेनु एं चेयबोतुन्नानु एं चेप्पबोतुन्नानु असलु नेनु चेप्पकुंडानी मीरु गेस्ट चेसि उंटारु नेनु डीमार्ट गुरिंचि चेप्पबोतुन्नानु यस अंडी ई रोजु नेनु डीमार्ट गुरिंचि चेप्तुन्नानु सो ओक्क 2 मिनिट्स मात्रमे डीमार्ट गुरिंचि मात्लाडदाम अनुकुंटुन्नानंडी अदेंटंटे అంటే నాకు అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను కొంచెం క్యూరియస్ గా ఉన్నానన్నమాట అసలు డిమార్ట్ ఎవర్ పెట్టారు ఎప్పుడు పెట్టారు ఏంటి విషయాలు తెలుసుకోవాలనిపించింది నాకు సో నేను తెలుసుకునే ఆ ఇన్ఫర్మేషన్ మీకు కూడా చెప్పాలనిపించింది అందువల్ల ఇవాల ఒక 2 మినిట్స్ మాత్రం డిమార్ట్ గురించి చెప్తానండి సో డిమార్ట్ అంటే దమాని మార్కెట్ అన్నమాటండి ఈ దమాని మార్కెట్ అనేది ముంబైలో స్టార్ట్ చేశారు అంటే ముంబైలో పోవైన ఒక ప్లేస్ ఉందండి ఆ ప్లేస్ లో ఫస్ట్ ఫస్ట్ దమాని గారు అంటే ఈయన ఫుల్ పేర్ ఏంటంటే దమాని राधा किशन अंडी 2002 लो पोवई अंटे मुंबई पोवई अक्कड स्टार्ट अक्कड स्टार्ट अट्लाग अंचल अंचलगा 18 इयर्स लो आल्मोस्ट इंडिया लो 220 ब्रांचेस स्टार्ट अंदुलो मन आंध्र प्रदेश लो 48 ब्रांचेस उन्नायन्नमाट अंदुवल्ले मन की प्रति वाळ्ळु प्रति इंटिलोनु अट्लीस्ट मंथ इन मंथ डीमार्ट वेल्तारंडी वेल्ली प्रोविजन्स इंका वाळ्ळकि इंटिकि एमेम ऐटम्स कावालो అవన్నీ డిమార్ట్ లో కొనుక్కుంటారు ఈవెన్ మీకు అందరికీ తెలుసు ప్రైసెస్ అన్ని కూడా మీరు కంపేర్ చేసి ఉంటారు డిమార్ట్ లో ఎలా ఉంది బయట ఎలా ఉంది అని మనకు అందరికీ తెలుసు సో అందువల్ల అందరికీ డిమార్ట్ అంటే అంత ఇష్టం అన్నమాటండి సో ఎక్కడికైనా వెళ్ళడం మానేస్తారు గానీ డిమార్ట్ వెళ్ళడం మాత్రం ఎవ్వరు మానుకోరండి అందరూ డిమార్ట్ కి వెళ్తారు ఈవెన్ మనకి లాక్ డౌన్ టైం లో కూడా డిమార్ట్ అనేది చక్కగా ఓపెన్ చేశారు మంచి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేశారు అందరూ వెళ్ళారు అందరూ హ్యాపీగా డిమార్ట్ వెళ్ళి వచ్చారండి ఈవెన్ ఈ ఒక లాక్ డౌన్ టైం లో కూడా सो చాలా గ్రేట్ అన్నమాట డిమార్ట్ ఆయన అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు డిమార్ట్ ని సో ఈ రోజు ఏంటంటే నేను మెయిన్ ఈ యొక్క పూజా రిలేటెడ్ ఐటమ్స్ అన్ని కొనానండి డిమార్ట్ లో సో దాని గురించి నేను ఇవాల ఒక వీడియో చేయబోతున్నాను పూజా సామాన్ మాత్రం ఎక్సలెంట్ అండి పూజనకి మనం 365 డేస్ చేసుకుంటా ఉండి మనకి ఎప్పుడు ఐటమ్స్ అన్ని అవైలబుల్ గా ఉండాలి సో మీరు కూడా వెళ్ళండి వెళ్లి ఐటమ్స్ అన్ని కొనుక్కుందరు గాని ఇప్పుడు నేను ఒక్కొక్క ఐటమ్ గురించి మీతో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇప్పుడు నేను మీకు అన్ని చూపించి డీటెయల్ గా చెప్పబోతున్నానండి ओके फ्रेंड्स रही मैं वीडियो फ्रेंड्स बाबा बेल्स अंडी सो इक चूँ इलाम पैन रासुंदी बाबा मन की फाइव बेल्स उंदी चूसारा रामन इदी ओमन किंद रामन इदी मन की 159 रुपीस अंडी चूँ एंत मोगुतुन्नायो सो ना पूजा मंदिर में बेल्स पेड़दाम अनुकुंटुन्नानु सो इदोकटि तीसुकुन्नानंडी नाकु चाला नच्चिंदी సౌండ్ కూడా చక్కగా వస్తుంది చాలా బాగుందండి బెల్స్ ఇదిగోండి కనిపిస్తుందండి మీకు ఇక్కడ మనకి రింగ్ కూడా ఇచ్చాడు హుక్ మనల్ని తగిలించుకోవడానికి సో ఇట్లాగా వస్తుందండి బ్యాక్ ఇలా ఉంది సో ఇది టోటల్ 159 రూపాయస్ అండి చాలా బాగుంది కాపర్ మీరు కూడా తీసుకోండి మీకు నచ్చుతుంది తర్వాత నెక్స్ట్ ఐటమ్ ఉంది పూజ అండి ఆల్ ఇన్ వన్ బౌల్స్ అండి ఇది 4 బౌల్స్ సో మనం ఇక్కడ ఏమేసుకోవచ్చు అంటే అక్షంతలు పసుపు కుంకుమ గంధం ఇట్లా వేసుకోవచ్చుండి ఇది 159 రూపాయస్ అండి చూసారా మీకు కనిపిస్తుందా ఇది 159 రూపాయస్ ఇట్లాగా 4 బౌల్స్ అండి ఇది ఒకటి తీసుకున్నారండి సో మనం ఇలాగ వేసేసి పెట్టుకుంటే మనకి ఏది కావాలంటే అది మనం అలా దేవుడికి పెడితే పూజ చేసుకోవచ్చుండి నాకు చాలా నచ్చింది అప్పటి నుంచి అనుకుంటున్నాను లక్కీగా డిమార్ట్ లో వేళ దొరికింది సో కనబడగానే నేను వెంటనే ఇది కూడా తీసేసుకున్నానండి దీని కాస్ట్ కూడా 159 రూపాయస్ అండి చాలా బాగుందండి weight ఉంది చాలా స్ట్రాంగ్ గా కూడా ఉండండి చాలా ఎక్సలెంట్ గా ఉంది నెక్స్ట్ వచ్చి పూజా ప్లేట్స్ అండి ఇవిగోండి రెండు ప్లేట్స్ తీసుకున్నాను ఈచ్ ప్లేట్ 59 రూపాయస్ అండి 2 ప్లేట్స్ తీసుకున్నాను అంటే మనం దీపాలు ఎప్పుడు కూడా డైరెక్ట్ గా భూమి మీద అలా పెట్టకూడదండి సో ఇలాగా మనం ప్లేట్స్ పెట్టి వీటి మీద ఇలాగా దీపాలు పెట్టాలండి అందువల్ల రెండు దీపాలు రెండు ప్లేట్స్ తీసుకున్నాను ఇది కుబేరం దీపాలండి ఇది ఈచ్ దీపం 79 రూపాయస్ सो इध चाला बहुत फिनिशिंग चूसार इकड़ा बागारो किंदो इकड़ चूसार कारविंग अभी एंत बो सो इवक रे दीपा तस्कना ना दर चला दीपाई बट दीपा चाल नचाई सो मन 365 डेस पूजे काबी मन के सैट्स उन्ना बहुत रोज वेरईटी दीपा पे मैं देवड़ पूजे सो यधा तस्कना इवे ईच प्लेट 55 रूपी इवे रे प्लेट्स ఇది ఈచ్ 79 రూపాయస్ ఇవి రెండు దీపాలు తీసుకున్నానండి సో నెక్స్ట్ ఇది ఒకటి తీసుకున్నానండి రాగిది అన్నమాట రాగి ప్లేట్ అండి ఇది ప్రసాదం అది పెట్టడానికి బాగుంటుందని తీసుకున్నాను
ఇది 55 రూపీస్ అండి. ఇది ఒక ప్లేట్ తీసుకున్నాను. చూసారండి ఎంత బాగుంది ప్లేట్. సో ఇది ఒక ప్లేట్ తీసుకున్నాను. పూజా బౌల్స్ కూడా తీసుకున్నానండి. ఇవి కూడా 79 రూపీస్ అండి. 2 బౌల్స్ తీసుకున్నాను. అంటే మనం దేవుడికి పండగల్లో పులిహార పరమాన్నం అలా చేస్తాం కదండి ప్రసాదాలు, వాటి కోసమని 2 బౌల్స్ మళ్ళీ 2 ప్లేట్స్ అండి. అంటే ఇవి వేరే టైప్ ప్లేట్స్ అండి. ఇవి 59 రూపీస్ ఇవి కూడాను. కొంచెం మోడల్ వేరేనండి. ఇందాక తీసుకున్న ప్లేట్స్ వేరేనండి. ఇవి ఈ 2 ప్లేట్స్ ఏమో దీపం కింద పెట్టడానికండి. ఇవి కొంచెం బరువు ఉన్నాయి. ఇవి కొంచెం లైట్ వెయిట్ అండి. ఇవి ప్రసాదం మీద మూతలు పెట్టడానికి 2 తీసుకున్నాను అనమాట. అన్నీ కూడా 59 రూపీస్ ఏనండి ప్లేట్స్. మొత్తం 4 ప్లేట్స్ అనమాట. 2 బౌల్స్ చూడండి ఎంత బాగుందో. బౌల్స్ చూసారా సరిగ్గా. క్వాంటిటీ కూడా సరిపోద్దండి. కరెక్ట్గా మనం ప్రసాదం పెట్టడానికనే ఉన్నాయి. సో ఇవి ఒక 2 బౌల్స్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ ఐటము శంకు ప్లేట్ అండి. ఇది ఒకటి తీసుకున్నాను అండి శంకు ప్లేటు. ఇది 79 రూపీస్. చూసారా శంకు ఆకారంలో ఉంది. శంకు చక్రాలు అంటాం కదా. సో నాకు ఎందుకో నచ్చింది ఇది. సో ఒకసారి ఎప్పుడైనా ఇందులో శంకులో పెట్టొచ్చు కదా మనం ప్రసాదం, లేకపోతే ఇందులో పువ్వులు పెట్టొచ్చు కదండి. శంకులో పువ్వులు పెట్టి దేవుడి దగ్గరలో పెట్టి తర్వాత మనం డెకరేట్ చేయొచ్చు. సరే మోడల్ వచ్చినప్పుడు తీసేసుకున్నానండి. తర్వాత మనం ఏ విధంగానో దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇది కూడా 79 రూపీస్ అండి ఈ ప్లేట్. ఈ ప్లేట్ ఒకటి తీసుకున్నాను. తర్వాత బెల్ అండి. చూసారండి బెల్, పూజా బెల్ అన్నమాట. ఈ బెల్ కూడా మనకి 159 రూపీస్ అండి. ఇది ఒకటి తీసుకున్నానండి పూజా బెల్. నా దగ్గర బెల్ పోయిందండి, సరిగ్గా నాకు సౌండ్ రావట్లేదు అనమాట. సో ఈ బెల్ బాగుంటుంది కదా అని బెల్ ఒకటి తీసుకున్నాను. ఇది 159 రూపీస్ అండి. సౌండ్ కూడా బాగా వస్తుంది. పైన నందీశ్వరుడు ఉన్నాడు. ఈ విధంగా ఇది ఒక బెల్ తీసుకున్నానండి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఒక ట్రే తీసుకున్నానండి. ఈ ట్రే 59 రూపీస్ అండి. చూడండి కనిపిస్తుందా మీకు ట్రే, ఇదిగోండి మొత్తం ట్రే ఇలా ఉంటుంది. ఇక్కడ కప్ ఉంది, ఇక్కడ చిన్న బ్యాస్కెట్లు ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. ఇది ఓన్లీ 59 రూపీస్ అండి. సో ఈ ట్రే ఒకటి తీసుకున్నాను. అదేవిధంగా ట్రేతో పాటు కప్స్ కూడా తీసుకున్నానండి. ఇదిగోండి కప్స్. ఇవి 95 రూపీస్ అండి. మీకు ఒక కప్ చూపిస్తే ఐడియా వస్తుంది మీకు. ఇదిగోండి కప్పు కనిపిస్తుందండి కప్పు. ఇది 95 రూపీస్. ఇది చీప్ అండి. ట్రే కూడా ఇది చీప్ అండి. ట్రే కూడా చీపు. సో కప్స్ 95 రూపీస్, 6 కప్స్. సో ఈ విధంగా వస్తుంది కప్స్. ట్రే 95 రూపీస్ అండి. సో ఈ విధంగా మనం ట్రేలో ఇలా కప్ పెట్టి సర్వ్ చేయొచ్చు అనమాట. బాగుంటుందని 2 తీసుకున్నానండి. తర్వాత అండి లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ మౌల్డ్స్ తీసుకున్నానండి. కనిపిస్తుందండి మీకు మౌల్డ్స్. ఇది 99 రూపీస్. మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి పిల్లలకి మనం బిస్కెట్స్ అవి చేస్తాం కదా. సో ఈ స్టార్ షేప్లో ఒకటి ఉంది, హార్ట్ షేప్లో, అలాగే సర్కిల్ ఫ్లవర్ షేప్లో ఉంది, మళ్ళీ హార్ట్ అండి. అంటే డిఫరెంట్ సైజెస్ అండి. హార్ట్ పెద్ద హార్ట్, చిన్న హార్ట్. ఇదిగోండి సర్కిల్, పెద్ద సర్కిల్, చిన్న సర్కిల్, ఇంకొక సర్కిల్, మొత్తం 3 సర్కిల్స్ ఉన్నాయండి. అలాగే హార్ట్స్ కూడా 3 హార్ట్స్ ఉన్నాయి మనకి. తర్వాత స్టార్స్ కూడా మనకి 3 స్టార్స్ ఉన్నాయండి. ఇదిగోండి 3 స్టార్స్. ఇవి మాత్రం 2 ఇచ్చారండి ఫ్లవర్ షేప్. సో ఈ విధంగా నేను ఇవి మోల్డ్స్ తీసుకున్నాను. బిస్కెట్స్ లేకపోతే పూరీలు అవి కూడా చేసి పిల్లలకి మనం అలా పెట్టొచ్చండి. సో చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇవి ఓన్లీ 99 రూపీస్ అండి. చాలా నచ్చింది. సో ఇవి కూడా తీసుకున్నానండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా షాపింగ్. సో నా షాపింగ్ ఎలా ఉందో చెప్పండి. సో ఇందులో లాస్ట్ అండ్ ఫైనల్గా మీకు ఇవి చూపించాను మౌల్డ్స్. నా పూజా సామాన్ అది కూడా మీకు చూపించాను కదా. సో నా వీడియో ఎలా ఉందో చెప్పండి. సో ఈ వీడియోని ఇప్పటిదాకా ఎవరు చూడకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మనం సరికొత్త వీడియోలో కలుసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్.